మంగి చనిపోయి 3 రోజులు అయ్యింది నా కొడుకు శ్రీలంకలో ఉన్న సెల్వం కాడికి వెళ్లి 15 రోజులు అవుతుంది అంటే శంకర్ నిజంగానే శ్రీలంకలో ఉన్న సెల్వం దగ్గరికి వెళ్ళాడు అన్నమాట ఆ సెల్వం వస్తే శంకర్ గురించి ఖచ్చితంగా తెలుస్తుంది సార్ సార్ మీది బామ్మోలు బుర్ర కాదు సార్ ఒకవేళ నేను ఇంట్లోనే ఉండుంటే నేను ఆ మాట అడిగితే ఏం చెప్పేవాళ్ళు నాకు గుర్తులేదు మర్చిపోయి వచ్చానని వాళ్ళ లేదు దేవరా శంకర్ గురించి చెప్పగానే తలూపి వెళ్ళిపోయాడంటే నేను శంకర్ గురించి చెప్పిన మాటకి దేవరా శంకర్ గురించి చెప్పిన మాటకి ఏదో తేడా ఉండుంటుంది ఏసీపీ గారికి దేవరాజ్ మాటల నుంచి ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ అయినా తెలిసి ఉంటుంది ఎందుకైనా మంచిది ఏసీపీ గారిని కూడా ఒక గంట కనిపెట్టమని మన వాళ్ళకి చెప్పాలి ఏవండి మా ఏసీపీ గారికి మీ లహరి గారంటే ప్రాణమండి ఆయన అవిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారండి ఇప్పటివరకు ప్రేమించకపోతే ఇప్పుడు ప్రేమించేలా చేద్దామండి అందుకే చెప్తున్నానండి మా ఆఫీసర్ గారిని లహరి గారిని కలిపేస్తే వాళ్ళిద్దరి జీవితాలు చాలా ఆనందంగా ఉంటాయండి ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ ఇందులో ఆలోచించడానికి ఏముంది కోకిల అమాయకురాలైన చాలా కరెక్ట్ గా మాట్లాడింది తను చెప్పినట్టు లహరి ఈ ఇంటికి ఒక పర్పస్ తోనే వచ్చింది కానీ ప్రేమతో కాదు లహరి మీద నిజంగా ప్రేమ అంటూ ఉంటే అది ఏసీపీ గారికి మాత్రమే ఉంది ఈ ఇంట్లో వాళ్ళకి లేదు వీళ్ళకి లహరి మీద కోపం ద్వేషం మాత్రమే ఉన్నాయి తనంటే ఇష్టం లేదని తెలిసినా లహరి అందరి కోసం ముళ్ళ కంపలాంటి ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది పువ్వులు పరుచుకోవాల్సిన తన జీవితంలో నిప్పులు పరుచుకుంది దానికి ప్రతీకారంగానే నాగు అప్పన్న ఇంకా ఎంతో మందిని ఏ మాత్రం మానవత్వం లేకుండా చంపేసిన ఆ శంకర్ను మొగుడని కూడా చూడకుండా చంపి పాతేసింది దీని తర్వాత లహరి భవిష్యత్ ఏంటి ఈ రోజు కాకపోతే ఎప్పుడు ఒకప్పుడు శంకర్ చావు గురించి దేవరాజ్ వాళ్ళకి తెలుస్తుంది తెలిస్తే అప్పుడు లహరి జీవితం ఇంకా నరకమైపోతుంది ఒకవేళ ఈ లోపు లహరి దేవరాజ్ వాళ్ళందర్ని చంపేసినా అప్పుడైనా లహరి ఏం చేస్తుంది భర్త పోయాడని జీవితాంతం విధవరాలుగా ఉండిపోవాలా నో మైత్రి లహరి జీవితం అన్యాయం అయిపోకూడదు మనందరి మంచి కోసం తన జీవితాన్ని బలిపీట వెక్కించిన లహరికి అన్యాయం జరగకూడదు తన జీవితం ఇక్కడితో ఆగిపోకూడదు తన జీవితాంతం సంతోషంగా ఉండాలి తన సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏసీపీ గారు లహరి పక్కన ఉండాలి అంత గొప్ప ప్రేమికుడితో లహరి జీవితం ముడిపడితే లహరి భవిష్యత్తు చాలా ఆనందంగా ఉంటుంది లహరి ఆనందంగా ఉంటే పైనున్న ఆ దేవుడు నరసింహం గారు సంతోషంగా ఉంటారు తర్వాత వాళ్ళమ్మ చెల్లి కూడా సంతోషంగా ఉంటారు మనందరి కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన లహరి సంతోషం కోసం నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి
ఏం చేయాలో ఆలోచించు. చేస్తాను. లహరిని ఏసీపీని ఒకటిగా చేయటానికి నేను చేయాల్సిందంతా చేస్తాను. జీవితాన్ని కాదనుకుని వచ్చిన తనకి ఆ జీవితాన్ని గిఫ్ట్గా ఇస్తాను. తనకి మంచి గౌరవప్రదమైన జీవితం, ప్రేమతో నిండిన జీవితం గిఫ్ట్గా ఇస్తాను. ఎన్ని రోజులు మా అందరి పగ కోసం లహరిని మోటివేట్ చేయడానికి, లహరికి సాయం చేయడానికి నేను ఇక్కడుంటూ వచ్చాను. కానీ ఏ రోజు లహరికి మంచి జరుగుతుందా, లహరి జీవితాంతం సంతోషంగా ఉంటుందా అని ఒక ఫ్రెండ్గా కూడా ఏమాత్రం ఆలోచించలేదు. కానీ కోకిల ఆలోచించింది, ఎక్కడి నుంచో వచ్చిన కోకిల ఆలోచించింది. నిజంగా ఆ కోకిల చాలా గ్రేట్. ఎస్, ఇప్పటి నుంచి నేను కోకిల ఆలోచనని నిజం చేయడానికి ప్రయత్నిస్తాను. కోకిలతో కలిసి ఏసీపీ గారి పక్కన లహరిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, ఖచ్చితంగా మేమిద్దరం కలిసి ఏసీపీ గారిని, లహరిని కలుపుతాం. వెంటనే కోకిల్ని కలిసి మాట్లాడాలి. ఆల్ ద బెస్ట్. పూజారి గారు, గుళ్ళో అన్నదానం జరిపించండి. అన్నదానం ప్రారంభం అయ్యే ముందు మాకోసారి ఫోన్ చేయండి, మేము వస్తాం. అలాగేనమ్మా. నమస్తే. ఏమండి ఆఫీసర్ గారు, అమ్మగారు, ఏంటండి ఇదంతా? పూజారి గారికి స్వయం పాకం, రేపు ఊరి జనానికి అన్నదానం. ఎందుకండి, ఏమైనా విశేషమా? విశేషం అంటూ ఏం లేదు కోకిల, రేపు రామ్ పుట్టినరోజు, అందుకే. ఆఫీసర్ గారి పుట్టినరోజా? అవును కోకిల, వాడు పుట్టినరోజున ప్రతి సంవత్సరం అన్నదానం చేయించటం, ఇలా స్వయం పాకం ఇవ్వటం అలవాటు. బాగుందండి, మీ అలవాటు చాలా బాగుంది. మరి పుట్టినరోజున ఇంకేం చేయరా? ఇంకేం చేయాలి కోకిల? అదేంటండి, అందరినీ పిలవడం, కేక్ కోయడం అలాంటివేం లేవా? పార్టీనా? వాడికి బర్త్డేలకి పార్టీలు ఇవ్వటం అస్సలు ఇష్టం ఉండదు కోకిల. అదేంటండి, కనీసం పుట్టినరోజునాడైనా ఆ మాత్రం సరదా లేకపోతే ఎలాగండి? అదేం కుదరదండి. ఎప్పుడు ఎలా జరిగినా ఈసారి మాత్రం పార్టీ ఇవ్వాల్సిందే, కేక్ కొయ్యాల్సిందే. అబ్బా కోకిల, వాడికి ఇష్టం ఉండదని చెప్తున్నాను కదా, వాడికి ఇష్టం లేని పని నేనెప్పుడు చేయను. ఏమండి ఏమండి ఏమండి, మీరు చేయొద్దు, నేను చేస్తాను. వద్దు కోకిల, వాడు ఊరుకోడు. ఏమండి ఏమండి ఏమండి, ఆయన గారికి మీరే ఏదోలా నచ్చ చెప్పి ఒప్పించండి. చిన్న పార్టీ, చాలా చిన్న పార్టీ, ఏదో కొంతమంది ముఖ్యమైన వాళ్ళని పిలిచి పార్టీ చేద్దాం. ఒప్పుకోండి. ఏమండి 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 ఏమండి, ఒప్పుకోండి. కోకిల ప్లీజ్ అర్థం చేసుకో. ఏమండి, అంతేనా కోకిల? అంతేలేండి, ఏదో పాపం అనాథ పిల్ల కదా, దానికి జీవితంలో ఎప్పుడు పుట్టినరోజు పండగ జరుగుండదు కదా, ఏదోలే పాపం ఎదుటి వాళ్ళ పుట్టినరోజులు చూసైనా ఆనందపడుతుందిలే అని ఎవ్వరికీ ఉండదు. అంతేలేండి, అంతే. కోకిల నువ్వు ఇలా అలిగితే ఎలా? సరేలే, బర్త్డే పార్టీ చేయి, కానీ గ్రాండ్గా వద్దు, చిన్నగా. చాలా చిన్నగా. ఓకే. అబ్బా, దేవుడు ఎంత మంచోడు, అన్ని అవకాశాలు ఆయన ఇచ్చేస్తుంటాడు. ఇప్పుడు వెంటనే మైత్రి గారిని కలవాలి. ఎలా? కోకిల,
నేను ఆలోచించాను కోకిల, చాలా ఆలోచించాను. నువ్వు చెప్పిన ప్రతి మాట గురించి ఆలోచించాను. అంతగా ఆలోచించాక నువ్వు చెప్పిన దాంట్లో నిజముందనిపించింది. లహరిని వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా దేవరాజ్ వాళ్ళ ఫ్యామిలీ లహరి కుటుంబానికి శత్రువులే. లహరి వెళ్ళింది శత్రు ఇంటికి. లహరిని పెళ్లి చేసుకునే మనసు, ప్రేమ ఏసీపీ గారికి ఉన్నాయి. ఆయన నిజంగా చాలా మంచివాడు. అందుకే లహరిని దేవరాజ్ కుటుంబం నుంచి బయటికి తీసుకొచ్చి ఏసీపీ గారితో కలిపితే లహరి జీవితం చాలా బాగుంటుందనిపించింది కదా. కానీ ఇందులో నా అనుమానం ఒక్కటే. ఏంటది? ఈ పెళ్లికి లహరి అస్సలు ఒప్పుకోదు కోకిల. అయ్యో, మీరు బలెటోరండి. ఈ కోకిల ఏమైనా తెలివి తక్కువదనుకుంటున్నారండి? చాలా గడిచదండి. ఆఫీసర్ గారిని లహరి గారిని కలపడానికి బోలెడన్ని ఉపాయాలు ఆలోచించి ఉంచానండి. నువ్వు ఎన్ని ఐడియాలు వేసినా లహరిని ఒప్పించడం చాలా కష్టం కోకిల. అబ్బా, ఆ విషయం నాకు వదిలేయండి. మీరు నాకు ఒక్క సాయం చేయండి చాలు. సరే, నువ్వంత నమ్మకంగా చెప్తున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటాను. ఇంతకీ నేనేం చెయ్యాలి? రేపు ఆఫీసర్ గారి పుట్టినరోజు. అవునా? మరేనండి, అందుకే రేపు రాత్రికి ఆఫీసర్ గారి పుట్టినరోజుని పండగలా చేస్తున్నాం. మీరు ఎలాగైనా ఒప్పించి లహరి గారిని అక్కడికి తీసుకురండి. అక్కడ నేను ఆఫీసర్ గారితో నడిపించాల్సిన కథంతా నడిపిస్తాను. అమ్మో, లహరిని బర్త్డే పార్టీకి తీసుకురావడమే? అది నైట్ టైంలో. నో, ఇది జరిగే పని కాదు. ఏమండి, ఇప్పుడే కదా మీరు ఏం చేయాలి అని అడిగారు. చెప్తేనేమో అమ్మో అంటున్నారు. కోకిల, నీకు లహరి గురించి పూర్తిగా తెలీదు. తనేమి నీలా అమాయకురాలు కాదు. ఒక్క మాట చెప్పగానే ఎగిరి గంతేసి వచ్చేయడానికి. తను నరసింహం గారి బిడ్డ. షీజ్ ఎ లీడర్. అబ్బా, అవన్నీ నాకు తెలియదండి. మీరు ఒప్పుకున్నారు, ఒప్పుకున్నాక తీసుకురాక తప్పదు. మీరు తీసుకురావాలి కోకిల. ఏవండి, ఒక మంచి వాడికి ఒక మంచి ఆవిడ్ని జత చేస్తే చాలా మంచి జరుగుతుంది. పైగా వాళ్ళ జీవితాలు బాగుంటాయి. నిజమే. ఇప్పుడు శంకర్ కూడా లహరి జీవితంలో లేడు కాబట్టి లహరికి మంచి జరగాలంటే ఏసీపీ గారితో పెళ్లి చెయ్యాలి. సరే కోకిల, నేను లహరిని ఎలాగోలా ఒప్పించి తీసుకొస్తాను. కానీ ఒక్క విషయం, అక్కడ విషయాన్ని చాలా స్మూత్గా డీల్ చేయాలి. ఏమాత్రం తేడా జరిగినా లహరికి ఏసీపీ గారికి పూర్తిగా చెడిపోతుంది. లహరి చచ్చినా ఏసీపీ గారికి దగ్గరవ్వదు, గుర్తుపెట్టుకో. అయ్యో, ఈ కోకిల చాలా గడుసుదండి. అదంతా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి, లహరి గారిని ఒప్పించండి. శంకర్, ఏమైపోయావురా? ఎక్కడున్నావు? నిన్ను రాక్షసి ఎక్కడ దాచిపెట్టింది? ఎలా తెలుసుకోవాలి? ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఒక్క మాట చెప్పట్లేదు. తిరిగేసి నన్ను సిడిసేస్తుంది. అసలు ముందు దాన్ని సడ్డదాన్ని చేసి గేటు బయట నిలబెడితే గాని అది నిజాలు బయటెట్టదు. దాన్ని సడ్డదాన్ని చేయాలంటే దానికున్న బలహీనతలు ఏమైనా తెలియాలి. అవి ఎలా తెలుస్తాయి? నేను తెలుసుకోవడం కట్టమే. నా కూతుర్ని ఉసిగొల్పితే అది తెలుసుకుంటుంది. ఇదే ఆలోచన అంటే. ఇంతకీ తెలివిగల నా కూతురు ఎక్కడుంది? వేడివేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి వేసుకుని
తిని చాలా రోజులైంది. పరీక్షలు రాయడానికి వెళ్ళి అక్కడ ఉన్నన్ని రోజులు సరైన తిండే తినలేదు. కోళ్ళు మేకలు తిని కండలు పెంచి ఎట్టెళ్ళాడో కూడా తెలియకుండా పోయాడు. నువ్వేమో ముద్దపప్పు తిని ముద్దపప్పులాగే తయారయ్యావు. ఏంటమ్మా ఇప్పుడు నన్నెందుకు కోపడుతున్నావు? అసలు నీకు అన్నం ఎలా తినబుద్ది అవుతుంది? ఆకలేస్తే అన్నం తినకుండా ఏం చేయాలమ్మా? అసలు ఆకలి ఎందుకు ఎత్తుంది? అదేంటో మళ్ళా అడుగుతావు? ఏ నీకు ఆకలేయట్లేదా? అత్తయ్యకి ఆకలేయట్లేదా? మావయ్యకి ఆకలేయట్లేదా? మరి నన్నెందుకు తిడుతున్నావు? ఒసే ఒసే ఒసే, నువ్వు ఇలా తయారయ్యవేటే నీకు నీ బావంటే ఎంత పానో. అలాంటిది ఆడు కనపడకుండా పోతే నీకు సీమ కుట్టినట్టు కూడా లేదేంటే? ఎవరు చెప్పారమ్మా నేను బాధపడడం లేదని? బావ కనపడడం లేదని నేను ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు? రోజు 4-5 సార్లు ఏడుస్తున్నాను కూడా. ఏడుతున్నావా? అవునమ్మా బాగా ఏడుస్తున్నాను. బాగా ఏడ్చి వచ్చి పప్పేసుకొని నెయ్యేసుకొని అన్నం తింటున్నావా? మళ్ళీ అన్నం దగ్గరికి వస్తావేంటమ్మా? నాకు దిష్టి తగులుతుంది. అలా అనకు. ఒసే నువ్వు అసలు నా కడుపున ఎలా పుట్టావో నాకు అర్థం కావట్లేదే. అమ్మా నీతో లహర్ దగ్గర నుంచి శంకర్ గురించి కూపి లాగమన్నాను, లాగేవా? లాగడానికి చాలా ట్రై చేశానమ్మా కానీ లహరే ఒక్క మాట కూడా నోరు జారలేదు. ఎందుకు జారుతుంది? అదేమన్నా నీకులాగా 10వ తరగతి 5 సార్లు రాసినా పాసమని మొద్దనుకున్నావా? బాగా చదువుకుని తెలివితేటలు పెంచుకుని మనందరినీ కుమ్మడానికొచ్చిన ఎద్దు. అమ్మా మళ్ళీ నా చదువు గురించి మాట్లాడుకో. చెప్పాను కదా ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతాను, పాస్ అయిపోతాను అంతే. ఒసే ఇప్పుడు నువ్వు పాస్ అయినా తప్పినా నాకేం ఉపయోగం లేదే. కనీసం ఆ లహరి నుంచి ఏదైనా విషయం తెలుసుకుంటేనన్నా నాకు ఉపయోగం ఉంటుంది. అబ్బా దాని గురించే కదమ్మా, కష్టపడి ఓ స్కెచ్ వేసి లహర్ని కాకపట్టాలని తనకి మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాను, అయినా తనేం చెప్పట్లేదు. నువ్వు దానికి తిండేడితే ఇప్పుడు నువ్వు తిన్నట్టే తినేసి తేం చేసి వెళ్ళిపోద్దే గాని నీకు కావలసిన విషయం ఎందుకు చెప్పుద్ది? మరేం చేయాలమ్మా? మనిషన్న పెతోడికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. మనిషిని దెబ్బ కొట్టాలంటే దాని బలహీనత మీద దెబ్బ కొట్టాలి. నువ్వు దాని బలహీనత ఏంటో తెలుసుకున్నావంటే అప్పుడు దాన్ని దెబ్బ కొట్టి నీ భావన ఎక్కడ దాచిపెట్టిందో తెలుసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు లహరి బలహీనతలేంటో తెలుసుకోవాలి అంతే కదా? ఓకే ఒకటి కాదు 10 తెలుసుకుని నీకు చెప్తాను, సరేనా? సరే ఇప్పుడైనా నన్ను ప్రశాంతంగా తిన్నిస్తావా? నా కర్మ ఇదేం తెలుసుకుంటుందో ఏంటో. నేను నీ దగ్గర నుంచి నీకు తెలియకుండా నా మనసుకి ఆనందాన్నిచ్చే ఎన్నో గిఫ్ట్లు తీసుకున్నాను, వాటిని భద్రంగా దాచుకున్నాను. అప్పుడు నా బర్త్డే రోజే నీకు ఈ గిఫ్ట్ ఇవ్వాలని రెడీ చేశాను, కానీ కుదరలేదు. అప్పుడు నా బర్త్డే వచ్చింది కానీ ఆ రోజు నువ్వు నా కళ్ళ ముందు లేవు, దూరంగా వెళ్ళావు కదా. దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దాంలే అనుకున్నాను, కానీ నువ్వు నాకు ఎంతో దూరంలో లేవని కొంచెం ట్రై చేసుంటే నాకు చాలా దగ్గరైపోయేదానివని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నువ్వు నా కళ్ళ ముందే తిరుగుతున్నా, నీతో ఏ చిన్న విషయాన్ని షేర్ చేసుకోలేనంత దూరం అయిపోతావని అప్పుడు నేను ఊహించలేకపోయాను. లహరి
ఇప్పుడు మనమంత శూన్యం అంత దూరం ఉంది. ఈ రోజు నా బర్త్డే. నువ్వు నా లైఫ్ లోకి వచ్చుంటే నా బర్త్డేని పండగలా జరుపుకునేవాణ్ణి. నువ్వు లేని నా లైఫ్ శూన్యంలా ఉంది. ఇక ఈ శూన్యం ఎప్పటికీ దూరం అవ్వదు. ఈ గిఫ్ట్ ఎప్పటికీ నీకు ఇవ్వలేనేమో.